చెప్పండి సార్ మీ సమస్యలు ఏంటి? ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమంత ఇటువరకు ఇది మన విశాఖపట్నం మధురవాడకి ఈ పాయింట్ మెయిన్ అండి. మధురవాడ అన్నిటికి సెంటర్, అటు భోగిపల్లి నుంచి కానీ ఇటు ఎండా నుంచి అందరూ వ్యాపారానికి ఇక్కడ సామాన్లు కొనుక్కొనికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇది క్లోజ్ చేసిన వల్ల రావట్లేదు ఎవరు మొత్తం పంచ. దీనికి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరు పట్టించుకోవడం లేదు. దానికి ఏంటంటే దానికి ఏదో పరిష్కారం చూపించి యువత నుంచి అవతల తాగు వచ్చినట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. వ్యాపారాలు పోతున్నాయి మాకు, వ్యాపారాలు వేయట్లేవు. అది మెయిన్ పైనుంచి లేదా పైనుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ లేదంటే దీనికి ఏదైనా యువత నుంచి అవతల రాననికి సొలివేస్తున్నా. అది ఏదైనా దీనిలాగా చేసి మొత్తం క్లోజ్ చేసి అంటారు. యువత నుంచి అవతలకి వెళ్ళలేదు, అవతల నుంచి యువతలు రావడం లేదు. ఒకళ్ళు వెళ్ళినా సంత పూట అలా బ్రిడ్జి కింద నుంచి రావాలంటే ఆడవాళ్ళు ఎలాగొస్తారండి? బ్యాగులు పట్టుకొని బరువు మోసుకొని రాలేకపోతాను. అందుకే ఫ్లైఓవర్స్ బ్రిడ్జి కానీ లేదంటే యువత నుంచి అవతలకి వెళ్ళడానికి ఏదైనా మార్గం. దానివల్ల మాకు వ్యాపారాలు పూర్తి డౌన్ అయిపోయినాయండి. ఎవరు రావట్లేదు, వ్యాపారాలు పోతున్నాయి. అది దానికి అది మేము ఇచ్చేయాలని గవర్నమెంటే కోరుకుంటాను. అది అది మరి అవంతి రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చారంట కదా, అప్పుడు మరి మేమేమో ఆయన వచ్చిన టైంకి మేము చూడలేదండి. అవంత శ్రీనివాసరావు ఉన్నారా? వచ్చి నేను లేను అప్పుడు. అది సార్ సమస్య ఆ ఒక్కటే. మరి మీరు ఇచ్చేసి నేను లేనండి. ఉన్నాను. అది వ్యాపారం ఎలా నడుస్తుంది? వ్యాపారం మామూలుగా సేదన. దీనివల్ల మాకు పూర్తి దెబ్బ అయిపోయిందండి. ఏది క్లోజ్ చేసిన వల్ల ఎవరు రావట్లేదు. అలా ఎక్కడికక్కడ ఉన్నాయి అందుబాటులో ఉన్నా అలా కొనుక్కొని బిజీ కింద నుంచి అలాగ వెళ్ళిపోతాను. ఇటువరకు అయితే బాగానే ఉండేది వ్యాపారం. ఇది ఎప్పుడు క్లోజ్ చేసారో మరి ఇప్పుడు వ్యాపారం నడ్డం లేదు. అది ఫ్లైఓవర్ కానీ లేదంటే ఇక్కడ ఓపెన్ చేస్తే కానీ ఫ్లైఓవర్ కానీ లేదంటే ఇది ఓపెన్ చేస్తే బాగుంటుంది. మనిషి వెళ్ళిరానికి చాలండి. పెద్ద మీ ఏమని అడగ కోరట్లేదు. డైలీ ఆశీలు తండడానికి వచ్చిన వాళ్ళు మీరు అడగట్లేదు. మీ సమస్యలు చెప్పాలి. చెప్తాను, చెప్తాం అంటారు. అదే ఆశీలు అది చెప్పాము రెండు మూడు సార్లు చెప్తాం అంటారు. గతంలో ఎలా ఉండేవి వ్యాపారాలు? గతంలో బాగానే ఉండేవండి. అప్పుడు ఇప్పుడు వ్యాపారాలు ఏట్లేవండి, బాగా డౌన్ అయిపోయినాయి. లాక్డౌన్ నుంచి మరీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసిన నుంచి మరీ డౌన్ అయిపోయిందండి. ఏది గేట్ క్లోజ్ చేసిన నుంచి దానికి ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మంచిదండి. థ్యాంక్ యూ సార్.